కృష్ణా గోదావరి జలాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని గెజెట్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలు కమిటీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ శాసన సభ్యులు కొట్టు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలకు భవిష్యత్తులో కూడా వివాదాలు తలెత్తకుండా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివాదాలకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఆయన ముందు చూపుకి నిదర్శనమన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు, సమాన న్యాయం జరగాలి, ఏదైతే సిడబ్ల్యూసీ నిర్ణయించిన 811 టీఎంసీల్ని దామాషా పద్ధతిలో ఏదైతే 512 టీఎంసీలు ఆంధ్ర 299 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని చెప్పిందో దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎంతో సంయమనంతో చెప్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతూ జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతోటి నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లెవెల్ పెరగకుండా ఏదైతే పోతిరెడ్డి పాడుకి సాగునీటికి మనం తీసుకునే అవకాశం ఉన్న పరిస్థితిని అడ్డుకుంటూ అటు శ్రీశైలంలో కానీ ఇటు నాగార్జున సాగర్లో కానీ ఇటు పులిచింతల్లో కానీ మరి జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తూ నీటిని వృధాగా సముద్రంలో కలిపేసే పరిస్థితి చేస్తూ ఉంది.